Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక బావ ఇద్దరు బావమరుదులు ఎన్టీఆర్ వెన్నుపోటలో కొత్త కోణం. స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయంగా వెన్నుపోటుకు గురయ్యారన్నది బహిరంగ రహస్యం. ఆయన చనిపోయి చాలా ఏళ్లవుతోంది. రాజకీయ వెన్నుపోటు నేపథ్యంలో తీవ్ర మనస్తాపనికి గురైన నందమూరి తారక రామారావు తన చివరి రోజుల్ని అత్యంత హృదయ విదారకంగా గడిపారనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. తన అల్లుడే తనను వెన్నుపోటు పొడిచారని అప్పట్లో స్వర్గీయ ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు. చంద్రబాబుని జామాత దశమగ్రహ అని కూడా అభివర్ణించారు ఎన్టీఆర్. కానీ ఇప్పుడు సీన్ మారింది. చంద్రబాబుకి స్వయాన ఆ స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ బాసడగా నిలిచారు. చంద్రబాబు పంచన చేరినప్పుడే ఆ విషయం స్పష్టమైపోయిందనుకోండి, అది వేరే సంగతి. కానీ ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ అనే టాక్ షో వేదికగా చంద్రబాబుని వెనకేసుకొచ్చారు నందమూరి బాలకృష్ణ. ఇది మామూలు పోటు కాదు సుమి. ఆనాటి ఆ సంఘటనల గురించి ఈ టాక్ షోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు బాలకృష్ణ. ఆ రోజు మనం ముగ్గురం వెళ్ళాం, కుటుంబ సభ్యులుగా మరో ఇద్దరు వచ్చారు. ప్రస్తుతం మనమిద్దరమే జీవించి ఉన్నాం. రాజకీయమైతే నువ్వే మాట్లాడాలని ఎన్టీఆర్ అనడంతో మీరిద్దరు అంటే బాలకృష్ణ ఎన్టీఆర్ బయటికి వెళ్ళారు. లోపల నేను ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకుని బతిమాలాను, కానీ ఆయన వినలేదు అని చెప్పుకొచ్చారు చంద్రబాబు. అవును, అది నిజమే. దర్శకత్వం నటన రెండూ చేసేటప్పుడు దర్శకుణ్ణి నటుడు డామినేట్ చేయకూడదని నాన్నగారికి నేనే చెప్పాను. రాజకీయాల్లోనూ అదే జరిగింది. నాయకుణ్ణి వ్యక్తిగత ఆందోళన డామినేట్ చేసింది అంటూ నింద తన తండ్రి ఎన్టీఆర్ మీద వేసేశాడు బాలయ్య. ఇది తప్పు అని చెప్పడానికి హరికృష్ణ గాని ఎన్టీఆర్ గానీ జీవించి లేరిప్పుడు. సో వెన్నుపోటలో చంద్రబాబు బాలకృష్ణ హరికృష్ణ ఈ ముగ్గురు ఉన్నట్లు తేలిపోయిందన్నమాట.